కోతంపేట రేగా సచివాలయ పరిధిలో గ్రామ సచివాలయ కార్యాలయం వద్ద నిర్వహించిన జగనన్న సురక్ష శిబిరాన్ని సందర్శించిన ఎంపీ గేదెల శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఎంపీ గేదెల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వం నేటి నుండి అమలు చేస్తుందని అన్నారు రేషన్ కార్డులు పెన్షన్లు గత అర్హులకు అందరినీ ద్రాక్షలో ఉండేవని అలాంటిది ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా పౌర సేవలు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ అందించాలనే సదుద్దేశంతోనే జగనన్న సురక్ష అమలుకు నిర్ణయం తీసుకుందని అన్నారు ఎక్కడా లంచాలకు తావు లేకుండా పారదర్శకంగా సేవలు అందిస్తూ వివిధ కారణాలతో మిగిలిన లబ్దిదారులకు మంచి చేయడమే లక్ష్యంగా జగనన్న సురక్ష ఉద్దేశ్యమని ఈ కార్యక్రమంలో జేసీఎస్ కన్వీనర్ ఎడ్ల కిషోర్ ఎంపీటీసీ బొడ్డు గణపతి సర్పంచ్ రావాడ నేలకంఠం స్థానిక నాయకులు సిరా తాతబాబు శరకృష్ణ ఎక్స్ ఎంపీటీసీ బోకమ్ అప్పారావు పెదిరెడ్ల అప్పారావు కర్రీ నాగేశ్వరరావు దొంగ వెంకటరమణ ఎంపీటీవో జ్ఞానేశ్వరరావు ఏవో ద్వారా మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు పాఠశాల యాజమాన్యంతోనూ విద్యార్థుల తల్లిదండ్రులతోనూ పెదాపురం డివైఈఓ సుభద్ర జగంపేట మండల విద్యాధికారి ఆర్ స్వామి మాట్లాడారు ఒకటి నుండి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులను వేరే పాఠశాలలకు చేర్పించే విధంగా ఎంఈఓ ఇవ్వడం జరిగింది అలాగే ఆరు నుంచి పదో తరగతి వరకు కూడా ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేసి టీసీలు ఇవ్వడం జరిగిందన్నారు ఇంకా ఎవరైనా ఉంటే వారిని వేరే పాఠశాలలో చేర్పించడం కానీ యాజమాన్యం కొనసాగించేలా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు